కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాం దగ్గర థీమ్ పార్కు శంకుస్థాపన చేశారు మంత్రి ఈటల రాజేందర్. నీతి ఆయోగ్ ద్వారా విడుదలైన 15 కోట్ల 17 లక్షల థీమ్ పార్క్ నిర్మాణంతో పాటు టూరిస్టులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ కోసం రాష్ట ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు మంత్రి ఈటల. పాత కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఒక గొప్ప వేములవాడ దేవస్థానం, కొండగట్టు దేవస్థానం, ధర్మపురి దేవస్థానం, కాళేశ్వరం దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి సర్క్యూట్గా డెవలప్ చేయాలని దాంట్లో భాగంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి సహకారంతో, వారి తపనతో నీతి ఆయోగ్ 15 కోట్ల రూపాయల్ని ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈ 15 కోట్ల రూపాయలతో ఒక మంచి థీమ్ పార్క్ కానీ, అదేవిధంగా గొప్ప సమావేశ మందిరాన్ని కట్టుకోవడం కానీ, రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని చిన్న పిల్లలకి ఒక గొప్ప విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దానికోసం అనేక రకాల ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉంది.